తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈఎస్ఐ ఆసుపత్రి ఎంతో అభివృద్ధి చెందిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో కిడ్నీ క్యాన్సర్ బాధితుల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హాజరై క్యాన్సర్ కిడ్నీ పేషెంట్లకు నెల రోజులుగా సరిపడా మందులను అందజేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జనరల్ వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ప్రతి నెలా సరిపడా మందులను అందిస్తామని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రిని 200 కోట్లతో అభివృద్ది చేసి కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కరోనా బాధితుల కోసం 50 పడకల వార్డును హాస్పిటల్లో సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఒక న్యూ బ్లాక్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈఎస్ఐ పేషెంట్లకు అన్ని రకాల కూడా అందుబాటులో తీసుకురావాలని ఒక పథకం, ఒక ప్లాన్ ప్రకారం పెద్ద ఎత్తున ఈరోజు చాలా మంది ఈఎస్ఐ పేషెంట్లకు మందులు కరెక్ట్గా గత కోవిడ్ సందర్భంగా గత 6 మాసాల సంది మందులు సరిగా సరఫరలేవు. వాళ్ళందరికీ కూడా కిడ్నీ పేషెంట్లకు కానీ క్యాన్సర్ పేషెంట్లకు కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ప్రతి నెల వాళ్ళకు నెలకు సరిపోయే మందులన్నీ కూడా వాళ్ళకి ఎవరెవరు అయితే కార్డు ఉంటుందో కిడ్నీ పేషెంట్ అని క్యాన్సర్ పేషెంట్ అని వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఉంది. ఆ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 1000 మంది కిడ్నీ పేషెంట్ ఉన్నారు, 1100 మంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళని తెలంగాణ మొత్తం వాళ్ళందరికీ కూడా 73 సెంటర్లు ఉన్నాయి మావి. ఆ సెంటర్లలో కూడా అందరికీ కూడా తప్పకుండా ప్రతి నెలకు సరిపోను మందుల పంపిణీ కూడా కార్యక్రమం చేయాలి, మందుల పంపిణీ కూడా చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినాం. ఈరోజు 200 మందికి 100 మంది కిడ్నీ పేషెంట్లకు, 100 మంది క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఈరోజు మందులు పంపిణీ చేసినాం. కిడ్నీ పేషెంట్లకు గాను, ఈరోజు క్యాన్సర్ పేషెంట్లకు గాను మరి 1 మంత్ సరిపడా మందులు పంపిణీ కూడా మా ముఖ్యమంత్రి మా మంత్రి వర్యులు మరి శ్యామకరం మల్లారెడ్డి గారు వచ్చేసి మందులు మరి పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరొక ఫ్లోర్ మొత్తాన్ని కూడా ఇనాగ్రేట్ కూడా చేసుకోవడం జరిగింది. పేషెంట్స్కి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి కలగదు. మంచి హాస్పిటల్లు, కార్పొరేట్ లెవెల్లో ఉన్న హాస్పిటల్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పేసి గతంలో విజిట్ చేసినప్పుడు మన బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి డాక్టర్లు చెప్పి రకాలుగా దానికోసం బడ్జెట్ లేక ఆగిపోయింది సార్ అని చెప్పి చెప్పినప్పుడు వెంటనే స్పందించి మరి 10 కోట్ల రూపాయలు సాక్ష్యం చేయించి దీన్ని కంప్లీట్ చేశారంటే మరి మంత్రివర్గం దక్కింది. వారు మరి వచ్చే రోజున కూడా మా ఉప నియోజకవర్గంలో ఈ ప్రాంతాల్లో ఉన్నందుకు కూడా మేము సంతోషపడతా ఉన్నాం. ఈ ప్రాంతాల్లో ఉన్న కార్మికులందరూ కూడా మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ సౌలతులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈరోజు.